ప్రసాదన్నా, నీ కోపం రావట్లేదా? ఓరు, నా కోపాన్ని కుక్కలు పట్టుకోమానని నీ మోకాలకు నెంబర్ రాయి కడతారా? ఆ విషయం ఎవరికి చెప్పదురా, అది ఇట్లాడిది అని నువ్వు ఇట్లా బేరమాన్నావని. ప్లీజ్ రా. మీరు పోండి. నువ్వు? నేను కస్టమర్ దగ్గరికి వెళ్తున్నా. చేత్త నా కొడుకులు ఎంత ఖాళీగా ఉన్నారు రా ఒకడు, పెద్ద పెద్దనే బుక్ చేసుకున్నారు. ఆ చేతులు వేసుకోవడం ఆపితే మనం మ్యాటర్ స్టార్ట్ చేద్దాం. చెప్పా ఏమండి? అర్జెంట్గా ఒక లొకేషన్ పెడితే అక్కడికి రండి. ఏం ఏమైందా? పోలీసులు వచ్చినారా? వాళ్ళకి నేను మాట్లాడతా, మనోళ్ళు ఏంటారో. స్వామి, ఆరు నూరైనా రంజబోతా ధిక్కరించిన ఆమెనే పెళ్లి చేసుకోను ఆయన. స్వామి, నేను నీ భక్తుడు, నా పెండ్లని నువ్వు కస్టమర్ ఏమో దొంగ, నా కొడక నీ జీవితం. ఏయ్, మీ మామ మాట్లాడుతున్నావు. కొంచెం వాటర్ ఇస్తారా? ఇస్తా ఇస్తా. ఫోన్ పేలో మనీ వేసే చూసుకో. సరేనండి. హలో, ఇంటికా? మీరు ఊరికే లేదా? కంగారు ఏం లేదు, ఎక్కడున్నారు? బీచ్ ఊరు ఉన్నారా? సరే సరే, రండి. ఏ నువ్వు పద, కొంచెం వాటర్ ఇస్తారా? ఏ, మా వాళ్ళు వస్తున్నారు, నువ్వు పాయే. ప్లీజ్ అండి. అయ్యో ముసే, నీకు ఎలా చెప్పలే, మా వాళ్ళు వస్తే చంపేస్తారే. కొంచెం వాటర్ ఇవ్వండి ప్లీజ్. ముసే, నువ్వు పా, ఫస్ట్ పా, ఫస్ట్ పా, నువ్వు పా. సరోజా, 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 మే సరోజా.
ఈ గసగసాల డబ్బా ఆడుందిరా సరోజ్. వద్దులే, మంచం మీద పనుకోంది, నాకేం అర్థం కాల. హలో, ఏంట్రా ప్రసాద్? చెప్పరా రమేష్. కోరుకోరు సరైందని పెళ్లి చేసుకున్నావు అంట కదరా, మన రామ్ గారు చెప్పాడు. ఏంటి, ఎక్స్పీరియన్స్ ఉంటుందనా, లేకపోతే షార్ట్ కట్ లో డబ్బులు బాగా సంపాదిస్తుందనా? అయినా వ్యభిచారని పెళ్లి చేసుకోవడం ఏంట్రా? వ్యభిచారేరా? పెళ్లికి ముందు రోగంతో తిరిగి, పెళ్లి తర్వాత ఒకంతో కాపురం చేయాల. అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది. ఒరే, మనం ఒక వస్తువుని అమ్మేదానికే పదిసార్లు ఆలోచిస్తాం, అట్లాడిది వాళ్ళ వాళ్ళ ఒళ్ళు నమ్ముకుంటారా, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అదంతా కదరా, నువ్వు నా ముందర ఎంతమంది దగ్గర వింటావు, అది వ్యభిచారమా సంసారమా? ఏ నిలపరా, అంటే మగోడు చేస్తే మగతనం, ఆడ చేస్తే వ్యభిచారమా? రే, ప్రతి ఒక్కరు మారే రోజు వస్తుందిరా, ఈమె కూడా ఏదో రోజు మారుతుంది, నాకు నమ్మకం ఉంది. ఇది మాట్లాడే ఫోన్ చేసినావా, ఇంకేమన్నా క్వశ్చన్లు ఉన్నాయా? ఇంకేం లేవులేరా. చేస్తా నా కొడుక. టాబ్లెట్ వేసుకో. ఇంతమందితో మాటలు పడే బదులు నన్ను వదిలేయచ్చుగా. ఇంటివా, అంతమందిని అడిగిన నిన్ను పెళ్లి చేసుకోవాలా? నా మనసుకు నచ్చినావని పెళ్లి చేసుకున్నా, అయినా కుక్కలు మరిగితే కొండగలుగుతుందో చెప్పు, మనం ఆరోగ్యంగా ఉండాలా. ఆను దొనిల్లు, ఇంకెప్పుడు ఇట్లా ఆలోచద్దు. ఊరు నుంచి ఇప్పుడే దిగాను, లాస్ట్ వీక్ వచ్చావు కదా, సేమ్ ప్లేస్ సేమ్ పేమెంట్. వచ్చే సారీ, రాంగ్ నెంబర్. మెట్టో కొడేసి నా కొడుక, ఏం భయ ముఖం మీద వస్తాను పొగ. ఏమునో కోపం వస్తుంది, నేను పోయి చెప్పేస్తా. చెప్పుకో చెప్పుకో, చెవుకోసుకో, మంత్రాలయంబి మంత్రించుకో, కుక్కని సెప్పెంజి చేసుకో. డ్యాన్స్ చేస్తున్నావా? నీకు ఇట్లా కాదు కానీ, నేను పోయి బేరం ఆడుకుంటా, అప్పుడు సరిపోదు. నువ్వు బేరం ఆడినా కూడా ఐమి రాదు భాయ్. ఏ ఏ అంటే ఐమి మారిపోయింది. మారిపోయిందా? మారిపోయి ఇప్పుడు ఏం చేస్తుంది? చెప్పండి, మీరు ఆన్లైన్లో సోపులు షాంపులు ఆర్డర్ పెట్టారు కదా? అవును, ఆర్డర్ వచ్చింది మీకు. అన్నీ ఉన్నాయా? హా, అన్నీ ఉన్నాయండి. థ్యాంక్ యూ మేడం. హా చెప్పండి, రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి. సరే ఇస్తాను, థ్యాంక్ యూ మేడం. సరోజా, దోయాడ మంగా టిఫిన్ సెంటర్ కాడ ఉండా, అక్కడే ఉండండి, 2 నిమిషాలు వచ్చేస్తున్నా. సరే. ఏమండి, ఈరోజు కస్టమర్ చాలా హ్యాపీ అండి. కస్టమరా? మళ్ళా కస్టమర్? ఏంది, మీరు అనుకున్న కస్టమర్ కాదండి, సబ్బులు షాంపులు కస్టమర్. అమ్మా, నీ వల్ల కస్టమర్ అనే మాట ఏంటంటే చెవులో నుంచి నెత్ర కారుతుంది. చాలే, పదండి. పదం పదం. ప్రతి మనిషిలో మార్పు వస్తుంది, ఆ మార్పు కోసం ఎదురు చూడటమే మనిషి పని.